అయితే పాలకూరని ఎప్పుడైనా సరే తెచ్చుకున్న తర్వాత చక్కగా ముందే కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే పాలకూరని మనం బయట నుండి తెచ్చుకునేటప్పుడు చిన్న సైజ్ లో ఉన్న పాలకూర తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. మరి పెద్దగా అయిపోయింది అనుకోండి, పాలకూర ముదిరిపోయిన తర్వాత టేస్ట్ అంత బాగుండదు. మరి ఇప్పుడు కిచడీ కోసం మనం అన్ని రెడీగా పెట్టుకుందాం. అయితే ఒక కప్పు రైస్ తీసుకుంటే అందులో సగం కప్పు మనం పెసరపప్పు తీసుకోవాలి. ముందుగానే అవి వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే కిచడీలో కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా మంచిది కూడా. కావ్య, విటమిన్స్ తక్కువగా ఉన్నాయి, కొంచెం ప్రాబ్లంగా ఉంది, డాక్టర్ ఎక్కువగా పాలకూర తినమని చెప్పారన్నావు కదా, అలాగే స్ప్రౌట్స్ కూడా రోజు పొద్దునే కొంచెం స్ప్రౌట్స్ తిని అలాగే కొంచెం రాగి జావ అలాంటివన్నీ తింటే చాలా మంచిది. సో ఇప్పుడు కిచడీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. మరి ఫస్ట్ కుక్కర్లో ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యం, రెగ్యులర్ బియ్యమే, బాస్మతి బియ్యం ఏం కాదు, అలాగే సగం కప్పు పెసరపప్పు. అయితే కిచడీకి ఎప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకుంటే మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి. కిచడీ ఎప్పుడు మెత్తగా ఉండాలి. సో మొత్తం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. మూడు నుండి నాలుగు కప్పులు పోసుకున్నా పర్వాలేదు, నీళ్ళు ఎక్కువగా ఉండాలి, కానీ కిచడీకి ఎప్పుడు నీళ్ళు తక్కువగా ఉండకూడదు. కిచడీ ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కాస్త నూనె, ఇలా నీళ్ళు ఎక్కువగా పోసి మనం కుక్కర్ మూత పెట్టి ఉడకబెట్టేటప్పుడు మంట ఎప్పుడు చిన్నగా పెట్టుకోవాలి. పెద్ద మంటలో పెట్టామనుకోండి తొందరగా పొంగిపోతుంది, ఇంకా నాలుగైదు విజిల్లు పెట్టినా సరే అన్నం పప్పు తొందరగా ఉడకదు. చిన్న మంటలో మెల్లిగా ఉడికించుకుంటేనే అన్నం పప్పు బాగా ఉడుకుతుంది. మరి అన్నం ఉడికే లోపల పాలకూర కట్ చేసుకుందాం. సన్నగా, ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ముందే నేను పెద్దగా ఉన్న కాడలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను, డ్రై అయిపోయింది. ఇప్పుడు పాలకూరను కట్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు బియ్యంకి ఇంత పాలకూర సరిపోతుంది. మరి ఒకేసారి కావ్య వేసుకోమన్నాను కదా అని నీకు అసలే పాలకూర అంటే ఇష్టం ఉండదని చెప్పావు. ఫస్ట్ పాలకూర తినడం అలవాటు చేసుకో. సో ఒకేసారి ఎక్కువ వేసుకున్నావు అనుకో, అసలు మరీ నచ్చలేదు అనుకో, ఇంకా లైఫ్లో ఎప్పుడు పాలకూర తినవు కాబట్టి కొద్ది కొద్దిగా పాలకూరని అలవాటు చేసుకో. అలాగే ఒకవేళ పాలకూరని ఎక్కువగా తినాలి, డాక్టర్స్ తినమన్నారు, నేను ఎలా తినాలి అనుకుంటే పాలకూరని కొంచెం బ్లాంచ్ చేసుకో. వేడి నీళ్ళల్లో ఇలా వాష్ చేసిన పాలకూరని అందులో వేసి ఒక ఉడుకు రాగానే పాలకూరని బయటికి తీసేసి పేస్ట్ చేసుకో. మొత్తం మిక్సీలో పట్టి పేస్ట్ చేసి చపాతీ పిండి తడుపుకుంటావు కదా, ఆ చపాతీ పిండిలో ఆ పేస్ట్తోనే పిండిని తడుపుకో మొత్తం. ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఉప్పు వేసి పేస్ట్ తడుపుకొని చక్కగా పాలకూర చపాతీ పిండితోనే పూరీలు అయినా సరే లేదా చపాతీ అయినా సరే చేసుకొని తింటే బాగుంటుంది. ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూరతో రెగ్యులర్గా తినొచ్చు అన్నమాట. మరి పాలకూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కిచడీలో ఒక మసాలా తయారు చేసుకుందాం. అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఈ మసాలా కిచడీలో చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కిచడీ తిని తిని బోర్ కొట్టే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఈరోజు మనం కిచడీ తయారు చేసి ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఇందులో మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కాస్త పచ్చిమిర్చి. మామూలుగా మనం కిచడీ చేసేటప్పుడు ఏం చేస్తాం, పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చగా కట్ చేసి కిచడీలో వేసేస్తాం. అలా కాకుండా మనం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట, అప్పుడు మరింతగా బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా. అయితే పాలకూరతో ఎప్పుడు ఏది వండినా కూడా కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి కావ్య, ఎందుకంటే పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది. అలాగే ఇప్పుడు దీన్ని కాస్త కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మరి మొత్తం ఫైన్ పేస్ట్ అయితే బాగుండదు, అయితే మిక్సీలో వేస్తే ఇంత కొంచెం క్వాంటిటీ అవ్వదు. అందుకే ఇలా రోల్లో దంచుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అండ్ చక్కగా నలుగుతుంది కూడా. ఇప్పుడు కుక్కర్ని మనం ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేలోపు
మనం ఇక్కడ తాలింపు కూడా చేసుకుందాం ఫస్ట్ pan పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుందాం కిచడీ నెయ్యి ఇంకా బటర్ తో చేస్తే బాగుంటుంది అసలు మనం ఈ రోజు నూనె వాడట్లేదు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ కాస్త పసుపు పసుపు వేసుకోవాలి పసుపు తో పాటు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసాం కదా అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు కాస్త ఉప్పు కూడా వేసాము ఇలా ఈ మసాలా వేగుతుంటేనే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలన్నమాట పాలకూర వేసిన తర్వాత ఇలా ఓపెన్ గానే కుక్ చేసుకోవాలి పాలకూరే కాదు ఏ ఆకుకూరలైనా సరే ఇలా ఓపెన్ గానే కుక్ చేసుకోవాలి ఆకుకూరలు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోకూడదు ఎందుకంటే ఇందులో సహజంగా మంచి గ్రీన్ కలర్ ఉంటుంది కదా మూత పెట్టేస్తే ఆ గ్రీన్ కలర్ వెళ్ళిపోయి నల్లగా అవుతుందన్నమాట అందుకే ఇలా ఓపెన్ గా కుక్ చేసుకోవాలన్నమాట పాలకూర కూడా తాలింపులో వేసుకుందాం చక్కగా వేగిపోయింది చూడండి అలాగే గ్రీన్ కలర్ లాక్ అయిపోయింది కదా ఒక 5 విజిల్ వచ్చాయి కుక్కర్ లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది అన్నం పప్పు చక్కగా ఉడికింది కూడా ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నం పప్పుని పాలకూర తాలింపులో వేసుకోవాలి ఎన్ని నీళ్లు పోసినా మళ్ళీ కొంచెం కింద అంటుకుంది కదా పర్లేదులే ఇలా మెత్తగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి కిచడి ఎప్పుడు కొంచెం పల్చగానే ఉంటుంది కావ్య నిజంగా నేను నీకు థాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు అడిగావు కదా ఆ రెసిపీ ఫస్ట్ ట్రై చేయమన్నావు అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి ఇంట్లో నేను ట్రై చేశాను చాలా బాగుండింది మళ్ళీ ఈ రోజు కూడా నీ వల్ల మళ్ళీ పాలకూర కిచడి నేను తినబోతున్నాను ఇంకా కొంచెం వాటర్ వేసి కాస్త ఉడకనిద్దాం ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి పాలకూర కోసం నేను పాలకూరలో ఉప్పు ఉంటుందని కొంచెం తక్కువే వేసాను తక్కువే ఉంది కొంచెం పడుతుంది చాలా తక్కువ ఉంది ఉప్పు ఇప్పుడు సరిపోయి ఉంటుంది కొంచెం టేస్ట్ చూద్దాం ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది మిరియాలు పచ్చిమిర్చి జీలకర్ర దంచి వేసాం కదా ఆ టేస్ట్ చాలా బాగుంది ఇంకా కొంచెం ఘాటుగా కావాలంటే కాస్త గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఇందులో ఏం యాడ్ చేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు వంటలో ఏం లేదండి కాస్త ఓపిక కొంచెం టైం ఉంటే కనుక ఏ వంట అయినా బాగా వస్తుంది మరి కావ్య అడిగిన పాలకూర కిచడి రెడీ అయిపోయింది దీన్ని మనం ఈ బౌల్లో వేసుకుందాం ఇలా మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకున్న తర్వాత మటికి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి లేకపోతే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది బాగా ఉడికిన తర్వాత ఇలా ఉండాలన్నమాట కొంచెం జ్యూసీగా ఉండాలి ఎప్పుడూ కిచడి పెద్ద స్పూన్ తీసుకుందాం
కిచడీకి ఎప్పుడు మంచి కాంబినేషన్ కడీ అండి పెరుగుతో చేస్తాం కదా ఇంతకు ముందు నేను మీకు చూపించాను యూట్యూబ్ లో నేను చేసిన రెసిపీ ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి ప్లేన్ కిచడీ తిన్నా బాగుంటుంది పాలకూరది కడీ ఉంటే ఇంకా అతిపోతుందన్నమాట పాలకూర కిచడీ తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్ లో చూసేయండి పాలకూర కిచడీ తయారీ విధానం ముందుగా కుక్కర్ లో కడిగి నానబెట్టుకున్న 1 కప్పు బియ్యం అలాగే కడిగి నానబెట్టుకున్న 1/2 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం కి 4 కప్పుల నీళ్లు పోసుకొని దాంట్లో పసుపు కొంచెం నూనె వేసి 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత రోల్ లో మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాత ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేడి చేసుకొని అందులో పసుపు కరివేపాకు ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు మిశ్రమంని వేసి బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ గ్రీన్ పీస్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఇలా వేగుతున్న పాలకూర మిశ్రమంలో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని వేసి కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికించుకొని బౌల్ లోకి తీసుకొని పై నుండి వెన్నతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూర కిచడీతో పాటు కడీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది।